గుంటూర్ అర్బన్ పరిధిలో ప్రజలు పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారని గుంటూర్ అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కర్ఫ్యూను ప్రజలు పాటిస్తూ పోలీసులకు సహకరిస్తున్నారన్నారు. ముఖ్యంగా అత్యవసర పనుల కోసం బయటకు వచ్చే ప్రజలు మినహా మిగతా ఎవరైనా సరే బయట సంచరిస్తే కేసులు నమోదు చేసి నోటీసులు ఇస్తున్నామని ఆయన చెప్పారు. मध्यान 12 गंटल नीचे मत रोज 6 गंटल वरकू जगे कर्फ्यू दाँ पूर्ति स्थाई इंप्लीमेंटेशन प्रजलू चाल सहकू सो मध्यान 12 गंटल कल अभी व्यापार संस्थल ईवन 11:30 की अभी गवर्नमेंट आफीस क्लोज काबटी रोज तरह पब्लिक मूवेंट चालावर कटी 90% वरकू कटी 10% मूवेंट एवरते एग्जाम्प्टेड कैटगरी आफ पीपल हो హాస్పిటల్ వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు లేకపోతే ఎసెన్షియల్ సర్వీసెస్ ఫర్ ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్న వాళ్ళు వాళ్ళ వరకు మూమెంట్ కనిపిస్తూ ఉంది. సో కర్ఫ్యూ విషయంలో పూర్తి స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నాం. ఈవెన్ సాయంత్రం పూట కొన్ని ప్రదేశాల్లో వాకింగ్ వచ్చే వాళ్ళని కూడా మనం అదుపులో తీసుకుని వాళ్ళపై సరైన సెక్షన్లో కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చి పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి అంత కూడా కంట్రోల్ లో ఉంది. ప్రజలు కూడా చాలా సహకరిస్తున్నారు. ప్రజల్లో కూడా చాలా వరకు అవగాహన ఉంది. దాని వల్ల మొత్తం ఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా 100% జరగడానికి అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. మనమంతా కూడా రోజుకి 3-4 సార్లు అందరూ ఆఫీసర్స్ రోడ్ల మీద ఉండేసి ఈ కర్ఫ్యూ ఎన్ఫోర్స్మెంట్ కోసం అందరూ కూడా తమ కృషితో చేస్తా ఉన్నారు. ప్రజల సహకారం లేనిది ఏది కూడా సక్సెస్ కాదు. కాబట్టి ప్రజలు చాలా బాగా సహకరిస్తారు. ఇది చాలా వరకు ఇంప్లిమెంట్ అవుతా ఉంది. ఇంకా రా 1 వీక్ కూడా ప్రజలందరూ నుంచి ఇదే పంద మెయింటైన్ చేస్తే చెప్పు మనం ఈ కరోనా యొక్క స్ప్రెడ్ని అధిగమించవచ్చు అని చెప్పేసి ఆశిస్తాం.